కార్పొరేట్ వసతి గృహాలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయని ఆర్డీఓ రమేష్ బాబు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో అమ్మపురం రోడ్లో గల సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తొర్రూరు మండలంలోని మున్సిపాలిటీ మరియు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరం ఆర్డీఓ రమేష్ బాబు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో ఏకైక మోడల్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తొర్రూరులో నెలకొల్పడం ఎంతో ఆనందంగా ఉందని, దీన్ని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతీయ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ వసతి గృహంలో రెండు రకాలుగా అడ్మిషన్లు కల్పించడం జరుగుతుందని, మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు 120 సీట్లు మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు ఉన్నత విద్య చదివే విద్యార్థులకు 150 సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. కావున ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి సమీకృత వసతి గృహంలో విద్యార్థులను చేర్పించాలని ఆయన తెలిపారు. రెండు సెక్షన్స్ ఉన్నాయి, ఒకటేమో ప్రీ మ్యాట్రిక్, రెండవదేమో పోస్ట్ మ్యాట్రిక్. ప్రీ మ్యాట్రిక్ లో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు, మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇక్కడ ఉన్నటువంటి సీట్లు 150 బాయ్స్, ఇది బాయ్స్. తర్వాత పోస్ట్ మ్యాట్రిక్ అంటే ఇంటర్మీడియట్ కానీ డిఎడ్ ఇట్లా టీటీసీ డిగ్రీ, ఇక్కడ మనకు డిగ్రీ కాలేజ్ కూడా ఉంది తొర్రూరులో. డిగ్రీ డిగ్రీ వరకు చదువుకునే పిల్లలు ఎవరైనా కూడా 150 మందికి ఇక్కడ అవకాశం ఉంది. అంటే పిల్లలకి 10th వరకు ఏ మెను ఉంటుందో అదే మెను డిగ్రీ పిల్లలకు కూడా అదే విధంగా ఈ 150 మందికి కూడా పెడతారు. ఈ ఇంచుమించు 300 స్ట్రెంగ్త్ ఇప్పుడు ఈ కాలేజ్కి కెపాసిటీ ఉంది. ఇది మోసే ఎంత మందిని మోసే బరువు గల హాస్టల్ అని అంటే 300 మందిని మోసే బరువు మోసే ఎంత హాస్టల్. ఇటీవల యోగిత రాణా గారు వచ్చారు ఇక్కడ, అంటే ఒక కమిషనర్ స్థాయి అధికారి ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? ఇది జిల్లా లోపల ఎస్సీ మోడల్గా దీన్ని తీసుకోవడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఒకటి తీసుకున్నాడు. మన మహబూబాబాద్ జిల్లాలో ఇది ఒక మోడల్ హాస్టల్. ఇంతకు ముందటికి ఇప్పటికీ ఏం తేడా ఉందో మీరు గమనించే ఉంటారు. మీరు ఒకసారి గోడలు కానీ అది మళ్ళీ మెష్ చూడండి, మన ఇళ్లలో ఎట్లా ఉంటుందో మెష్ మేడం వచ్చి స్వయంగా చూసి డిక్టేట్ చేశారు ఎట్లా చేయాలి వర్క్, ఎట్లా చేయాలి అనేది కలెక్టర్ని నిలబెట్టి చెప్పడం జరిగింది ఎట్లా చేయాలి వర్క్. ఇక్కడ గోడల పెయింట్స్ చూడండి. తర్వాత మీరు ఇప్పుడు మన మీటింగ్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్దాం, కిచెన్ కూడా చూడండి, హాల్స్ చూడండి, చాలా చక్కగా. అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో ఉండే హాస్టల్ కంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ. ఎందుకనంటే మీరు చూడండి, చైతన్య తర్వాత నారాయణ హాస్టల్స్ చూస్తే కూడా ఈ రకంగా ఫెసిలిటీస్ ఉండయి. ఒక్క దాంట్లో 6 బెడ్లు వేస్తాడు, 6 బెడ్లు వేసి ఇరుకిరుకుగా ఉంటాయి. మనం ఇది చూడండి ఎంత స్పేసియస్ ఉంది, పిల్లలు నడవడానికి కూర్చోవడానికి ఫ్యాన్లు కూడా ఉన్నాయి మంచిగా. అయితే మరి 300 మంది ఉన్నటువంటి హాస్టల్ కొన్ని కారణాల వల్ల విజిట్ చేశారు. విజిట్ చేసి అప్పటికే మన పల్స్మా బసు మేడం గారు, కమిషనర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ మేడం గారు 4 రూపాయలు శాంక్షన్ చేసి దాదాపు 70 లక్షల రూపాయలతో హాస్టల్ని రెనోవేషన్ చేయించడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇంజనీరింగ్ విగ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా రోజు వచ్చి ఇక్కడ దాదాపు 2 నెలలు చాలా మంచిగా మంచి మరి నాణ్యతతో కూడినటువంటి నిర్మాణాలు చేపట్టి మరి ఈ 2022-23 విద్యా సంవత్సరంలోనైనా సరే ఎన్రోల్మెంట్ పెంచాలి అని, మరి దాదాపు అన్ని కులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరందరూ పెద్దలందరూ చెప్పినట్టుగా మరి పిల్లలు బ్యాగులు మోస్తలేరు, డబ్బులు మూటలు మోస్తున్నారు. ఆ డబ్బులు మూటలు ప్రైవేట్ స్కూళ్ళకి తీసుకెళ్తున్నారనే ఒక సోషల్ పోస్టు ఒక ఎంఈఓ గారు పెట్టారు, నేను చూశాను. ఆ రకంగా ఇవాళ పిల్లలు పుస్తకాలు తీసుకెళ్ళలేదు, డబ్బులు మూటలు తీసుకెళ్తున్నారు. తల్లిదండ్రుల చెమటని తల్లిదండ్రుల కష్టాన్ని మరి ఫీజుల రూపంలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి అందిస్తున్నారనే ఒక విధానంలో మరి ఇది జరగకూడదని రాష్ట్ర ప్రభుత్వం వారు సోషల్ వెల్ఫేర్ ప్రైవేట్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో చాలా కాన్సన్ట్రేషన్ చేసి 4 కోట్ల రూపాయలు వెచ్చించి అధునాతన కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించడం జరిగింది.
అందులో భాగంగానే మన తొర్రూరుకు ఇది ఒక మంచి బహుమతి అని అనుకోవచ్చు. కాబట్టి కలెక్టర్ గారు ఇదంతా చూసిన తర్వాత గౌరవ ఆర్డు గారికి ఒక సమాచారం ఇచ్చారు. ఆర్డు గారు, ఇది మరి స్ట్రెంత్ 300 మందికి సరిపడా హాస్టల్, ఇది పోస్ట్ మెట్రిక్ వాళ్ళు ఉండాలి, ప్రీ మెట్రిక్ వాళ్ళు ఉండాలి, కానీ ఇక్కడ 30 మంది మాత్రమే ఉన్నారంటే 10% మాత్రమే ఎన్రోల్మెంట్ ఉంది. ఇంత మంచి వసతులు ఉన్నాయి, మరి వీటన్నిటినీ వాళ్ళందరికీ అందించాలి. ఆర్థికంగా కుదేలవుతున్నటువంటి పేద కుటుంబాలకు ఇది చేయూత అవుతుంది. చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో పెరుగుతారు, మంచి ట్యూటర్స్ ఉన్నారు, అన్ని వసతులు ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెప్పను, ఇప్పుడు చూస్తారు మీరే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్డు గారు, మీరు ప్రజాప్రతినిధులను అందరిని పిలిపించుకోండి, కౌన్సిలర్స్ని, మరి అదేవిధంగా సర్పంచెస్ని, కోఆప్షన్ సభ్యుల్ని, ఎంపీటీసీస్ని అందరిని పిలవండి. పిలిచి ఎన్రోల్మెంట్ పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోయారు సార్. దాదాపు ఇది 3 రోజుల క్రితం జరిగినటువంటి, 3-4 రోజుల క్రితం జరిగిన అంశం. వెంటనే ఆర్డీ గారు నాకు చెప్పారు, ఇది ఎన్రోల్మెంట్ చేయాలి, 90% పైగా మనం ఎన్రోల్మెంట్ చేపించాలి. ఒక్కళ్ళకి మనం మంచి విద్యను అందించిన, ఇప్పుడు మన సార్ చెప్పారు, మనందరూ ఒక్కలందరూ చెప్పారు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు, మరి అక్కడ బయట ఫొటోస్ కూడా పెట్టారు, ఒకళ్ళు ఎవరెస్ట్ అధిరోహించారు, స్పోర్ట్స్ రంగంలో దిగ్గజాలు అయ్యారు, తర్వాత ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, మనందరూ తెలిసిన విషయమే. అలా ఆ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆర్డీ గారు చెప్పగానే మరి మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఇది మా బాధ్యతే కాదు, మీ అందరి బాధ్యత. కాబట్టి కలెక్టర్ గారి మాటగా మీకు నేను ఆర్డీ గారు మీకు విన్నవించుకుంటున్నాను, ఖచ్చితంగా మనం ఈ వారంలోనే దాన్ని 90% తీసుకెళ్ళాలి. మీరందరూ కూడా ఇప్పుడు ఆ వసతులన్నీ చూస్తారు, అలా జరుగుతుందని, అలా జరగాలని కోరుకుంటున్నాను. తక్కువ సమయంలో కూడా మరి ఎన్నో పనులు ఉన్నా కూడా సీజన్ స్టార్ట్ అయింది, అగ్రికల్చర్ సీజన్, మీరందరూ వచ్చారు. మీరందరూ కూడా రాణి ప్రజాప్రతినిధులకు కూడా తెలపాలి, వారు కూడా వాళ్ళ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి పిల్లల్ని, మరి పేద పిల్లలు అన్ని రకాలు, ఇది ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్. యాక్చువల్లీ నేను మొదట సోషల్ వెల్ఫేర్ అనుకున్నా, ఇంటిగ్రేటెడ్ అనమాట, అంటే అన్ని రకాల కులాల వాళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది వాస్తవానికి మన తొర్రూరుకు ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయంగా మనం భావించాలి. మన తొర్రూరుకు ఒక ఉస్మానియా యూనివర్సిటీ. మన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంతోమంది మేధావులు, మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, బీ హాస్టల్ నుండి. అలా ఇక్కడి నుంచి మేధావులను తయారు చేసిన అవసరం ఉంది. మన గ్రామీణ ప్రాంతాలందరికీ మనం చేయదిద్దాం. కాబట్టి ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినటువంటి మీ అందరికీ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చి మీ అందరినీ మీకు ఇక్కడ కూర్చడానికి నన్ను ఆదేశించినటువంటి ఆర్డీ గారికి, అందరికీ కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా.